Hi friends, this is Anilkumar Kanneboina. First of all, thank you to the Rive TV for providing me this opportunity. ఎక్కడ చూసినా ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్, పొద్దున ఆఫీస్కి వెళ్ళాలన్న ట్రాఫిక్, ఆఫీస్ నుండి రిటర్న్ రావాలన్న ట్రాఫిక్, అంబులెన్స్ పక్కకి వెళ్ళాలన్న ట్రాఫిక్, ఎక్కడ వెళ్ళాలన్న ట్రాఫిక్ అయిపోయింది అన్నమాట. సో ఈ సిచ్యువేషన్లో కొత్తగా కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి, కొత్త కొత్త మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లు తీసుకొస్తున్నారు. మనకు తెలిసినవి కొన్ని ఉన్నాయి, లైక్ మెట్రో రైళ్లు, లోకల్ ట్రైన్లు, ఏరోప్లేన్స్, ఎన్నో వస్తున్నాయి. అయితే ఇవన్నీ కాకుండా ఇప్పుడు కొత్తగా వస్తున్న నయా ట్రెండ్ ఏంటంటే పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కింద ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ అనేది ఏందో పాడ్ ట్యాక్సీ. ఈ పాడ్ ట్యాక్సీ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, నార్మల్గా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి దీనికి తేడా ఏంటో తెలుసుకుందాం. పాడ్ ట్యాక్సీ అనే అసలు నేమ్ కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది కదా, పాడ్ ట్యాక్సీ. ఇది రెండు వర్డ్స్ కలయికలా కనిపిస్తుంది. ఎస్, నిజమే, పాడ్ అండ్ ట్యాక్సీ ఇది సిమిలర్ టు అవర్ మన ట్యాక్సీ అనమాట. లైక్ మన ఉబర్ కానీ, ఓలా కానీ, లేకపోతే ఆటో ట్యాక్సీ కానీ, ఎట్లయితే ట్యాక్సీలు, ఇవి కూడా ట్యాక్సీలే. అయితే పాడ్ ట్యాక్సీ అని ఎందుకన్నాను అంటే, పాడ్ అంటే ఒక పెట్టిలో ఉంటుంది, ఒక బాక్స్లో ఉంటుంది అనమాట. లైక్ కార్ లాంటిది ఒక బాక్స్, ఇందులో సీటింగ్ ఉంటుంది, కంట్రోల్ స్విచ్చెస్ ఉంటాయి, అండ్ ఏసీ కంఫర్ట్ అట్లాంటివి డిమాండింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఇవి గైడెడ్ సిస్టమ్తో వర్క్ చేస్తాయి అన్నమాట. గైడెడ్ సిస్టమ్ అంటే వీటికంటూ స్పెషల్గా వేసిన ట్రాక్ల పైన నడుస్తాయి అన్నమాట. అంటే ఆ ట్రాక్లో మధ్యలో వీటికట్టుగా ఏమీ రావు, మధ్యలో ఏమైనా స్టేషన్స్ వస్తాయి. అయితే ఆ స్టేషన్ దగ్గర ప్రయాణికుడు దిగాలనుకుంటే మాత్రమే అక్కడ ఆగుతుంది. అండ్ మన ట్రెడిషనల్ ట్రైన్ సిస్టమ్కి ఉన్నట్టుగానే దీంట్లో కూడా స్టేషన్స్ ఉంటాయి. దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఇందులో డ్రైవర్ ఉండడు. ఎస్, ఇందులో డ్రైవర్ ఉండడం మొత్తం టెక్నాలజీ చూసుకుంటుంది. అంటే దీన్ని సెంట్రల్ డెస్క్ నుండి ముందుగా నిర్ణయించిన రూట్లలో ఆటోమేటిక్గా నడిచేలాగా ప్రోగ్రామింగ్ చేస్తారు. బేసిక్గా పాడ్ ట్యాక్సీలు అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ పైన వర్క్ చేస్తాయి, ఆర్ బ్యాటరీ బేస్డ్ కార్స్ ఇప్పుడు ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. సో మరి ఈ పాడ్ ట్యాక్సీ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, పాడ్ ట్యాక్సీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, అన్లైక్ మాస్ ట్రాన్సిట్ సిస్టమ్ లైక్ మెట్రో రైళ్ళలో కాకుండా రైళ్ళు కానీ ఇతర బస్సెస్ కానీ చేరుకోలేని ప్లేసెస్లో కంజెస్టెడ్ ఏరియాలో కూడా ఇది వెళ్ళడం జరుగుతుంది. అండ్ నెంబర్ టూ వచ్చేసి ఇది పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఆయిల్ కానీ ఇవి వాడదన్నమాట. సో ఇవి వాడకుండా ఎలక్ట్రిసిటీని వాడడం వల్ల పొల్యూషన్ లేకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఫస్ట్ థింగ్, నో నాయిస్. సెకండ్ థింగ్, కంఫర్ట్. ఇట్ ది ఆల్మోస్ట్ ఒక లగ్జరీ కార్లా ఉంటుంది అన్నమాట. లోపలంతా ఇంటీరియర్ మొత్తం లగ్జరీ కార్లా ఉంటుంది. మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది యావరేజ్ స్పీడ్ 60 స్పీడ్లో ట్రాక్లో ఏది అడ్డం లేకుండా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ప్రపంచం మొత్తం మీద చూస్తే 5 నుండి 10 సిస్టమ్స్ మాత్రమే వర్క్ చేస్తున్నాయి. చాలా ఎక్కువ రోజుల నుండి నడుస్తున్న పాడ్ ట్యాక్సీ ఏదైతే ఉందో అది యుఎస్లో ఉందండి. రీసెంట్గా అబుదాబీలో అండ్ కొరియాలో కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. మన దేశంలో ఢిల్లీ నోయిడా మధ్యలో ఈ ప్రాజెక్ట్ వస్తుంది. ఫుల్లీ తొందరలోనే మన హైదరాబాద్కి కూడా వస్తుంది అని అనుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చుంటుంది ఈ టాపిక్, ఇది నాకు తెలిసిన నాలెడ్జ్. ఇంకా ఏమైనా అడిషన్స్ ఉంటే మీరు కింద కామెంట్లలో చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ రైఫ్ టీవీ ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రైఫ్ టీవీ ఛానల్ అండ్ గివ్ ఏ థమ్స్ అప్ ఇఫ్ యూ లైక్ ఇట్. బై బై.